హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్టార్స్ కిచెన్ ఈ రోజు మన ఛానల్ లో ఒక కాలపు నాటి సబ్జ పాలైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఐస్ కి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ అయిపోతుంది పాలు సబ్జ గింజలు పంచదార ఉంటే చాలండి మన చిన్న దనంలో ఈ బాగా దొరికేవి ఇప్పుడు మన పిల్లలకి లేవు కదా అందుకని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ సబ్జ గింజలు వేసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని 5 నిమిషాల పాటు సబ్జ గింజల్ని బాగా నానపెట్టండి ఇప్పుడు వేరే ఒక కళాయి తీసుకొని నేను ఇక్కడ ఒక కప్పు పాలు తీసుకుంటున్నానండి చిక్కగా ఉన్న పాలను తీసుకొని పాలని 3 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి దీనిలో పాలు వేసిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకొని పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత పాలని 3 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఈ లోపు వేరే ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కార్న్ ఫ్లోర్ ని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పాలు 3 పొంగులు వచ్చేంత వరకు మరిగినాయి ఇలా మరిగినాక కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పాలని ఆపకుండా కలుపుతూ మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత చూడండి ఈ విధంగా పాలనేవి మనకి లైట్ గా థిక్ గా తయారవుతాయి అన్నమాట చూడండి ఇలా తయారైనాక స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు చల్లగా అవనివ్వండి చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూడండి నేను మౌల్డ్ కోసము ఈ కాఫీ కప్పుల్ని యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఇలాంటివి లేనట్టుగైతే స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా టీ తాగే చిన్న గ్లాసులు వాటిలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న సబ్జ గింజల్ని ఈ విధంగా కప్పులో వేసుకోవాలి ఇలాగా అన్ని కప్పుల్లోన ఒక్కొక్క స్పూన్ లాగా సబ్జ గింజల్ని వేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి ఈ విధంగా అనేసిన తర్వాత 10 నిమిషాలు చల్లగా చేసుకున్న ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలని కప్పుకి ఎన్నైతే పడతాయో అన్ని పాలని వేసుకోండి ఇలాగా అన్ని కప్పుల్లోన పాలు వేసేసిన తర్వాత దీనిలో ఐస్ స్టిక్స్ ని పెట్టాలి ఇలాగా అన్ని మౌల్డ్స్ కి ఐస్ స్టిక్స్ ని పెట్టేసి 2 గంటల పాటు డీప్ ఫ్రిజ్ లో పెడితే సరిపోతుందండి 2 గంటల పాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత చూడండి ఎంతో ఎమ్మీగా కలర్ఫుల్ గా ఉండేలాగా ఈ విధంగా సబ్జ పాలైస్ అనేది మనకి తయారైపోతుందన్నమాట ఇలా తయారైపోయిన తర్వాత మౌల్డ్ నుంచి ఈ విధంగా ఒకసారి షేక్ చేసిన తర్వాత కూల్ కూల్ గా ఉండే సబ్జ పాలైస్ ని తీసుకొని కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవడమే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మట్టుగా మర్చిపోకండి